myself Rajagopal, and thank you very much for joining everybody here. And first name ikkada Hibis TV Media Awards అనే దాని గురించి ఎందుకు అనేది బేసిక్గా చెప్తాను నేను. బికాస్ ఇక్కడ మనం ఫస్ట్ టైం, అంటే జనరల్గా మన ప్రెస్ మీట్లకు నేను కూడా వెళ్తుంటాను కాబట్టి జనరల్గా అక్కడ కూర్చున్నాను, వీళ్ళు ఇక్కడ కూర్చున్నాను. సబ్జెక్ట్లీ దిస్ అవర్ ఇండస్ట్రీ, అంటే మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్లో, అంటే ఎనీ ఇండస్ట్రీ దే హ్యావ్ దేర్ ఓన్, అంటే మన అవార్డ్ ఫంక్షన్స్ కానీ వాళ్ళ ఈవెంట్స్ కానీ జరుగుతుంటాయి. మన ఇండస్ట్రీలో కూడా జర్నలిస్ట్లకు కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ వేరియస్ ఈవెంట్స్ ఉన్నాయి, అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంటాయి. బట్ కంప్లీట్గా మీడియా ఇండస్ట్రీ, అంటే ఒక మీడియా ఇండస్ట్రీ అంటే ఒక జర్నలిస్టులు, ఒక అడ్వర్టైజ్మెంట్ ప్రొఫెషన్స్, ఓన్లీ సర్క్యులేషన్ డిపార్ట్మెంట్ అని కాకుండా ఈ మూడు కలిస్తేనే, అంటే జర్నలిస్ట్తో పాటు అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాళ్ళతో పాటు సర్క్యులేషన్ కలిస్తేనే ఒక ఇండస్ట్రీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పటివరకు మనం చూస్తాం ప్రింట్ ఇండస్ట్రీ కంప్లీట్గా ఈ మూడు వీటి మీద డిపెండ్ అయ్యి ఉంది. దాని తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా కూడా కంప్లీట్గా జర్నలిస్టులు, కెమెరామ్యాన్లు, కెమెరామ్యాన్లతో పాటు ఇన్సైడ్ లోపలికి వచ్చిన టెక్నీషియన్స్, దాని తర్వాత అడ్వర్టైజ్మెంట్ టీమ్స్ ఉంటుంది. అలాగే ఎఫ్ఎం రేడియోలో కూడా, అంటే మనం ఇప్పుడు ఎఫ్ఎం అంటున్నాం కానీ ఇంతకుముందు మనం వివిధ భారతి తీసుకున్నా కూడా, అప్పుడు న్యూస్ ఉన్నా కూడా కంప్లీట్గా అడ్వర్టైజ్మెంట్ జర్నలిజం అనేది ఒక్క దగ్గర కలిసి ఉంటుండే. ఇవన్నీ కలిపి ఇప్పటివరకు మన ఇండియాలో, భారతదేశంలో ఎక్కడ కూడా కంప్లీట్గా అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ని, జర్నలిజంని, సర్క్యులేషన్ డిపార్ట్మెంట్ని కలిపి అవార్డ్ ఫంక్షన్ అంటూ ఎక్కడ చేయలేదు. సో ఈ ఐడియా వచ్చింది అప్పటి నుంచి నేను జనరల్గా నాకు గురువులుగా భావించాలి, అందరితో నేను మాట్లాడుతూ వస్తూ ఉన్నాను. మా ఇప్పుడు మా డాష్ మీద చూస్తున్న ఎవరైతే సత్యనారాయణ గారు, అనిల్ గారు, సోమశేఖర్ గారు, రంగారెడ్డి గారు అండ్ రమణ గారు, అండ్ అపార్ట్ ఫ్రమ్ ఫ్యూ ఆఫ్ అదర్ కొలీగ్స్ ఆల్సో, నా ఎక్స్ కొలీగ్స్ తోటి నేను రెగ్యులర్గా మాట్లాడుతూ, అంతేందుకు ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న మీ మీ కంపెనీ డిపార్ట్మెంట్లో బ్యూరో హెడ్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ హెడ్స్తో కాదు పర్సనల్గా మాట్లాడాను. మనం ఇలా చేస్తేలా ఉంటుంది, అంటే అడ్వర్టైజ్మెంట్స్ని, జర్నలిజంని, సర్క్యులేషన్ని అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి, ఒక వేదిక తీసుకొచ్చి మన ఇండస్ట్రీ మనం అందరం కలిపి ఒకరోజు ఒక చిన్న ఒక వి డూ వన్ బిగ్ ఈవెంట్, దాంట్లో మనం సెలబ్రేషన్ చేసుకొని మనం అవార్డ్స్, ఎందుకంటే ఒక అవార్డు తీసుకున్నప్పుడు మనకు ఒక ఎంకరేజ్మెంట్ లభిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చినవాడిని, దెన్ ఐ వర్క్ ఫర్ ఈనాడు ఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియా అని హిందూ జర్నలిస్ట్ని నేను చూశాను, వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తారు, మేము కూడా యాక్టివ్గా పనిచేసాం, కానీ మాకు అరే ఒక ఎంకరేజ్మెంట్ కావాలి, మాకు కూడా అరే ఒక అవార్డ్స్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంది, రకరకాల అవార్డ్స్ వాళ్ళు ఇవ్వడం తీసుకోవడం జరుగుతుంది, కొన్ని ఇండస్ట్రీ చాలా మంచి ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, కానీ మన వరకు వచ్చేవరకల్లా అది యాక్టివ్గా ఏది లేదు. సో అలాంటి ఒక యాక్టివ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాన్ని ఎప్పుడు లెగసీగా తీసుకెళ్ళడం, ఇది ఓన్లీ ఒక్కసారి చేయడం కాకుండా ఎవ్రీ ఇయర్ ప్రింట్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్ మీడియా, ఎఫ్ఎంని, వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అడ్వర్టైజ్మెంట్స్ ప్లస్ జర్నలిజము ప్లస్ సర్క్యులేషను, మిగతా ఎవరైతే టెక్నికల్గా పనిచేసే వాళ్ళు ఉన్న వేరే మన మీడియాలో వాళ్ళందరికీ, ఇప్పుడు మేము సుమారుగా ప్రింట్ను, ఎలక్ట్రాన్ని, ఎఫ్ఎంని మూడుగా డివైడ్ చేసి మూడుకి ఒక నంబర్స్ క్రియేట్, అంటే మా ఇప్పుడు మిగతా వ్యక్తులు చెప్తారు ఈ విషయం మీద క్లియర్గా మనం సాగ్రిగేట్ చేసి పెట్టాం. ఇదన్నీ ఇప్పుడు 19th రోజు వెబ్సైట్ నుంచి, అంటే ప్రతి ఒక్కరు, అంటే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే అనౌన్స్ చేస్తుంది, మీరు మన జర్నలిస్టులు కానీ, అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు కానీ, సర్క్యులేషన్ కానీ, మనము మన పేరుని మనం నామినేషన్ చేసుకోవచ్చు అవార్డ్స్ గురించి. ఈ అవార్డ్స్ని మనం నామినేషన్ చేసుకున్న తర్వాత వీఆర్ గోయింగ్ టు బి ద వన్ బెస్ట్ జ్యూరీ. ఇప్పుడు దిస్ ఆల్ కమిటీ, అగైన్ విల్ టేక్ ఫ్యూ ఆఫ్ అదర్ పీపుల్ ఇన్ టు ద జ్యూరీ. ఈ జ్యూరీ అనేది ఆఫ్టర్ 20th ఆఫ్ జనవరి విల్ సిట్ ఆన్ జ్యూరీ అండ్ సెలెక్ట్ చేస్తాం అవార్డ్స్కి. సెలెక్ట్ చేసిన తర్వాత వీ హ్యావ్ ఎన్ ఈవెంట్ ఆన్ 30th January 2021 అట్ సంధ్యా కన్వెన్షన్ సెంటర్ గచ్చిబౌలి. దిస్ అవర్ బేసికల్గా కంప్లీట్గా ఈ రోజు మనం కూర్చున్న దానికి సంబంధించింది.